తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా గాడ్ ఫాదర్ చిత్రం విడుదల కావడంతో థియేటర్ల వద్ద అభిమానులు సందడి చేస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ బ్లాక్ బస్టర్ అయ్యిందని అభిమానులు పండగ చేసుకుంటున్నారు. చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా అద్భుతంగా ఉందంటున్న ప్రేక్షకులతో మా ప్రతినిధి శ్రీరామమూర్తి మరింత సమాచారం అందిస్తారు. స్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా చాలా విజయవంతంగా ప్రదర్శించడానికి కనిపిస్తుంది. ఇక్కడ చాలా మంది అభిమానులు చాలా ఆనందోత్సవాలతో ఉన్నారు. ఇక్కడ గాడ్ ఫాదర్ సినిమా చిరంజీవి నటించిన సినిమా చూసి ఇప్పుడు బయటికి ఇప్పుడు అభిమానులు వస్తున్నారు. ఈ సినిమా ఎట్లా ఉందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు సినిమా చూసి బయటకు వస్తారు కదా, ఎట్లా అనిపించింది? బాస్ ఇస్ బ్యాక్. ఎట్లా ఉంది? బాగుందండి. బాగుంది సినిమా. బాగుంది. నేటి రాజకీయాలకి కరెక్ట్గా సూట్ అయ్యే సినిమా ఇది. ఎలా జరుగుతున్నాయి, ఒక రాజకీయాల్లో గెలవాలంటే సీఎం అవ్వాలంటే ఎన్నెన్ని అవంతరాలు ఎదుర్కోవాలో, ఎన్నెన్ని అరాచకాలు చేయాలో డైరెక్ట్గా లైవ్లో చూపించారు. ఇది చూసైనా సరే ప్రజలు ఎక్కడి నుంచి అయినా మంచి నాయకుని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. చూడండి సినిమా ఎట్లా ఎట్లా ఉంది? సినిమా ఎలా ఉంది? సినిమా అయితే చాలా బాగుందండి. సినిమా చిరంజీవి యాక్టింగు, తమన్ డ్రమ్స్ అదిరిగిపోయినాయి. సినిమా అయితే బ్లాక్ బాస్టర్. బాస్ ఈజ్ బ్యాక్. చెప్పండి, ఎట్లా ఉంది సినిమా చూస్తారు కదా? ఎట్లా? ఫస్ట్ హాఫ్ ఓకే అండి, సెకండ్ హాఫ్ కొంచెం యావరేజ్ వెళ్ళింది. ఓవరాల్ బాగుంది, చూడొచ్చు, వాచబుల్. ఎట్లా బాగుందండి సినిమా? చాలా సూపర్ సినిమా చిరంజీవి గారికి. సినిమా చాలా బాగుందండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు. గాడ్ ఫాదర్ అంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి ఛానల్ బట్టి ఎన్నో సినిమాలు చేశారు. ఈ తెలుగు చలన పరిశ్రమకు ఆయన ఎప్పుడూ గాడ్ ఫాదరే. ఆ గాడ్ ఫాదర్ అన్న పేరుకి 100% న్యాయం చేశారు. చాలా చాలా బాగుంది సినిమా. ఈ రోజుల్లో ఆడవలసిన సినిమా. బాగా తీసారండి సినిమా, చాలా బాగుంది సినిమా. సినిమా చాలా బాగుంది. బాగా నటించాడు. పవర్ స్టార్ అక్కడ మెగాస్టార్ మెగా ఫ్యామిలీ ఆ మాత్రం ఉండాలి కదా. సూపర్ 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 సూపర్. ఎలా ఉందండి సినిమా? ఎట్లా ఉంది? సూపర్ సూపర్. సినిమా అదిరిపోయిందండి. మెగాస్టార్ లుక్స్ అయితే కేక్ అనమాట. మెగా ఫ్యామిలీ తర్వాత ఏదైనా సరే కొట్టాలంటే ఇంకా ఇది బ్లాక్ బస్టర్ పక్క అనమాట. జై మెగాస్టార్. ఎలా ఉంది సినిమా కథాంశం? మూవీ పాలిటిక్స్ కింద తీసారనమాట, కానీ చాలా బాగా తీశారు. మెగాస్టార్ లుక్స్ అయితే కేక్ అండి. ఇప్పుడు వరకు చూడండి మెగాస్టార్ చూసాను అనమాట. జై మెగాస్టార్. సినిమా అయితే కేక్ అండి. ఇద్దరు యాక్షన్లతో సినిమా అదరగొట్టారు. ఈ సినిమా మటుకు సంచలనం. సబ్జెక్ట్ ఏముంది? సబ్జెక్ట్ అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ అండి. ఆ సినిమాకి ఈ సినిమాకి కంటెంట్లో తీసుకున్నారు తప్ప మిగిలినన్ని స్టోరీ పరంగా చాలా వరకు మార్పులు చేర్పులు చేశారు. సినిమా చాలా ఎక్స్పెక్ట్ చేసాం, ఎక్స్పెక్ట్ చేసిన తగ్గట్టు ఉంది సినిమా. సినిమా చాలా బాగుంది. నాకు ఇష్టమైన హీరో కూడా యాడ్ చేశారు, ఇద్దరు హీరోస్. చాలా బాగుంది సార్. చిరంజీవి గారు ఇన్నాళ్ళు చాలా మంచి సినిమా తీశారు, చాలా బాగుంది. రాజకీయ పరంగా ఏంటండి, కానీ సినిమా సూపర్ హిట్ సార్, చెప్పలే మాట్లాడని. సినిమా మాత్రం చాలా బాగుంది సార్. బాగుంది అంక సినిమా. బాగుంది. ఏంటి రాజకీయం మీద, పాలిటిక్స్ మీద సినిమా బాగుంది. అంటే ఇప్పుడు రాజకీయాలకి ఈ సినిమాకి ఏమైనా సంబంధం? సంబంధం ఉందండి. ఐడి చెప్పారు. నచ్చిందండి సినిమా. బాగుందండి సినిమా, నచ్చిందండి. ఇది ఇప్పుడు గాడ్ ఫాదర్ చిరంజీవి సినిమా చాలా సూపర్ సక్సెస్ అయిందని చెప్పి ఇక్కడ అభిమానులు ఇప్పుడు చూస్తున్న ప్రేక్షకులు అభివ్యక్తం చేస్తుంది. సమకాలీన రాజకీయాలకి అనుగుణంగా ఈ సినిమా ప్రదర్శన ఉందని చెప్పేసి, సినిమా కథాంశం ఉందని చెప్పేసి చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం అయితే అంటే చిరంజీవి తన పంచి డైలాగులతో కూడా కొన్ని సమకాలీన రాజకీయాల మీద ప్రభావం చూపే విధంగా కనిపిస్తుంది. అలాగే ఈ రాజకీయం అంటే సీఎం సీటు కోసం ఎట్లాంటి కుటుంబంలో వచ్చిన విభేదాలు కానీ ఒక కుట్రలు కానీ కుతంత్రాలు కానీ రాజకీయాల్లో ఏ కోణంలో ఎట్లా చేస్తారు, దాన్ని తారుమారు చేయడానికి ఏ విధంగా ఇది చేస్తూ ఉంటారు రాజకీయ నాయకులు అనేది ఇందులో సినిమాలో ప్రస్ఫుటంగా చూపించిన పరిస్థితి. గాడ్ ఫాదర్గా చిరంజీవి నటించిన స్త్రీలు చాలా బాగుందని చెప్పేసి విజయం పదంగా ఈ సినిమా నడుస్తుందని చెప్పి ఇక్కడ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామమూర్తి, ప్రైమ్ నైన్ న్యూస్, రాజమండ్రి నుంచి.